like you. Be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Hello friends and welcome to my channel. This is Varosh Rajinkant. ఈ రోజు ఎపిసోడ్లో డెడ్పూల్ వర్సెస్ థానోస్ కామిక్ సిరీస్ని కవర్ చేయబోతున్నాను. మార్వెల్ కామిక్స్ ఈ సిరీస్ని 4 ఇష్యూస్గా రిలీజ్ చేశారు, కానీ నేను ఈ 4 ఇష్యూస్ని 2 ఎపిసోడ్స్గా లాంచ్ చేయబోతున్నాను. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పాలంటే డెడ్పూల్ అండ్ థానోస్ డెత్ని లవ్ చేస్తారు, కానీ డెత్ మాత్రం డెడ్పూల్ని లవ్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల థానోస్ డెడ్పూల్కి ఇమ్మోర్టాలిటీ పవర్ని ఇస్తాడు. ఎందుకని ఈ పవర్ని థానోస్ డెడ్పూల్కి ఇచ్చాడని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ పవర్ ఉండగా డెడ్పూల్ చనిపోడు, అలాగే తను ఎప్పటికీ డెత్ని కలుసుకోలేడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. స్పైరల్స్ని గుర్తుంచుకొని పదను మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ బిగినింగ్లో సెయింట్ సింథియా ఐలాండ్ కనిపిస్తుంది. ఈ ఐలాండ్ని డాక్టర్ డూమ్ కొనేశాడు, అలాగే ఈ ఐలాండ్లో డూమ్ బాట్స్ ఈ ఐలాండ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ డెడ్పూల్ ఈ గాడ్స్ పైన అటాక్ చేస్తూ లోపలికి వెళ్తున్నాడు. కానీ డాక్టర్ డూమ్ ఈ ఐలాండ్కి తన మమ్మీ పేరు పెడదామని ఆలోచిస్తున్నాడు. కానీ డాక్టర్ డూమ్కి ఏదో శబ్దం వినేసరికి తను వెనుకకు చూస్తున్నాడు. కానీ అంతలో డెడ్పూల్ డాక్టర్ డూమ్ పైన గన్తో అటాక్ చేశాడు. ఆ తర్వాత డెడ్పూల్ టోనీ ఆఫీస్కి ఫోన్ చేస్తున్నాడు. డెడ్పూల్ టోనీ అసిస్టెంట్తో చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఎవెంజర్స్ చేయలేనిది నేను చేశాను, నేను డాక్టర్ డూమ్ని చంపేశాను. కానీ డాక్టర్ డూమ్ వెనుక వైపు నుండి డెడ్పూల్తో అంటున్నాడు, టోనీకి నేను హలో చెప్పానని చెప్పు. అది విన్న డెడ్పూల్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత డాక్టర్ డూమ్ తన పవర్తో డెడ్పూల్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత డెడ్పూల్ వెళ్ళి సముద్రంలో పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనం డెడ్పూల్ని చూస్తున్నాం, కానీ ఇప్పుడు డెడ్పూల్ లైఫ్ అండ్ డెత్ ప్రపంచంలోకి వెళ్ళాడు. కానీ సడన్గా డెత్ డెడ్పూల్ని కలవడానికి ఇక్కడికి వచ్చింది. డెత్ని చూసిన డెడ్పూల్ అంటున్నాడు, బేబీ నన్ను ఇలా భయపెట్టకు. అది విన్న డెత్ అంటుంది, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నేను ఈ యూనివర్స్లో లేకపోవడం వల్ల ఈ యూనివర్స్లో ఎవరు చనిపోవడం లేరు. అది విన్న డెడ్పూల్ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత డెడ్పూల్ తన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాడు. ఈ ఇన్వెస్టిగేషన్ పని మీద బ్లాక్ టాలెంట్ని కలవడానికి వెళ్ళాడు. డెడ్పూల్ అనుకుంటున్నాడు బ్లాక్ టాలెంట్ డెత్ని కిడ్నాప్ చేశాడని, ఎందుకంటే బ్లాక్ టాలెంట్ ఒక నెక్రోమాన్సర్, తను కూడా డెత్ని కిడ్నాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లాక్ టాలెంట్ని కలిశాక డెడ్పూల్ తనతో అంటున్నాడు, ఏ చికెన్ మ్యాన్, నువ్వే నా బేబీని కిడ్నాప్ చేసింది. అది విన్న బ్లాక్ టాలెంట్ అంటున్నాడు, నా పేరు చికెన్ మ్యాన్ కాదు, మీరందరూ నన్నే డెత్ గురించి ఎందుకు అడుగుతున్నారు, ఇంతకుముందే తారు కూడా ఇదే అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ టాలెంట్ అంటున్నాడు, నా బిజినెస్లో నేను అందరినీ చంపి జాంబీస్గా కన్వర్ట్ చేస్తాను, నాకు ఈ కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదు. అది విన్న డెడ్పూల్ అంటున్నాడు, ఇక్కడికి వచ్చి నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ టాలెంట్ డెడ్పూల్తో అంటున్నాడు, డెడ్పూల్ నీ చుట్టుపక్కల ఒక బ్లాక్ మ్యాజిక్ కనిపిస్తుంది, ఈ పవర్ వల్ల నువ్వు ఇమ్మోర్టల్ అయ్యావు, ఈ పవర్ నీకు థానోస్ ఇచ్చాడు. ఇది విన్న డెడ్పూల్ ఆనందంతో జంప్ చేస్తున్నాడు. అలాగే బ్లాక్ టాలెంట్తో అంటున్నాడు, ఒకవేళ థానోస్ డెత్ని కిడ్నాప్ చేసి ఉండవచ్చు. ఆ తర్వాత డెడ్పూల్ తన ప్లాన్ని బ్లాక్ టాలెంట్తో చెప్తున్నాడు, నీ నెక్రోమాన్సీ పవర్ హుడుషుడుని యూజ్ చేసి ఆ పర్పల్ ఐస్ క్రీమ్ ఎక్కడున్నాడో తెలుసుకో, అలాగే ఎవెంజర్స్ థానోస్ని వెతకకుండా డాక్టర్ డోమ్ని వెతికేలా చెయ్యి, నా దారికి ఎవరూ అడ్డు రాకూడదు. అలాగే కొద్దిసేపట్లో నేను నా ఫ్రెండ్ కేబుల్ స్పేస్షిప్ని తీసుకొని వస్తాను, ఆ తర్వాత స్పేస్లోకి వెళ్ళి ఆ పర్పల్ ఐస్ క్రీమ్ని చంపి నా బేబీని విడిపిస్తాను. అది విన్న బ్లాక్ టాలెంట్ అంటున్నాడు, అలాగే కానీ నేను నిన్ను వాన్ చేస్తున్నాను, థానోస్ నువ్వు అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్, నువ్వు తనని అంత ఈజీగా ఓడించలేవు. అది విన్న డెడ్పూల్ అంటున్నాడు, ఆ పర్పల్ ఐస్ క్రీమ్ షైనింగ్ రాక్స్ని వెతుకుతూ ఉంటాడు, వాడు నన్నేం చేస్తాడు, నేను ఒక అన్కిల్లబుల్ మ్యూటెంట్ మిషిన్ని, నా ముందు డీసీ కామిక్స్ సూపర్ మ్యాన్ కూడా నిలవలేడు. ఇప్పుడు మనం స్పేస్షిప్ని చూస్తున్నాం. ఈ స్పేస్షిప్లో థానోస్ డెడ్పూల్ని చట్నీ చేశాడు. థానోస్ డెడ్పూల్తో అంటున్నాడు, నువ్వు నన్ను ఎలా చంపుతానని అనుకున్నావు,
ఇప్పుడు మళ్ళీ మనం డెడ్పూల్ని లైఫ్ అండ్ డెత్ ప్రపంచంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ డెడ్పూల్కి మళ్ళీ డెత్ కనిపిస్తుంది. డెత్ని చూసిన డెడ్పూల్ అంటున్నాడు, బేబీ నీకోసం ఎవెంజర్స్ని దారి మళ్లించాను, కేబుల్ స్పేస్షిప్ని దొంగతనం చేశాను, అలాగే అందులో నెంబర్ 2 కూడా వెళ్ళాను, అయినా కూడా నిన్ను నేను విడిపించలేకపోయాను. అదే నా డెత్ అంటుంది, బేబీ నాకు నీపైన నమ్మకం ఉంది, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలుగుతావు, ఎందుకంటే నువ్వే నా రియల్ ఛాంపియన్. మరోవైపు టైనో ఐలాండ్లో బ్లాక్ టాలెంట్ని చూస్తున్నాం. ఈ ఐలాండ్లో జాంబీస్ వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతున్నారు. జాంబీస్ బ్లాక్ టాలెంట్తో అంటున్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఎవరు చనిపోవడం లేదు, మాకు కూడా మిగతా వారిలాగా ఈక్వల్ రైట్స్ కావాలి, ఇక నుండి మీకోసం ఫ్రీగా పనిచేయము, మాకు డైలీ పేమెంట్స్ కావాలి. కానీ సడన్గా అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి బ్లాక్ టాలెంట్తో అంటున్నాడు, ఓయ్ డక్ మ్యాన్, నువ్వు వేడ్ విల్సన్ని ఎక్కడికి పంపించావు, నువ్వు చెప్పకపోతే నిన్ను నేను డక్ రోస్ట్ చేస్తాను. మరోవైపు థానోస్ డెడ్పూల్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. డెడ్పూల్ స్పృహలోకి వచ్చాక థానోస్ డెడ్పూల్తో అంటున్నాడు, డెత్ని నేను కిడ్నాప్ చేయలేదు, డెత్ నీలాంటి మామూలు మనిషిని ఎలా లవ్ చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, డెత్ నీతో మాత్రమే మాట్లాడుతుంది. డెత్ని వెతకడానికి థానోస్ డెడ్పూల్కి పేమెంట్ ఆఫర్ చేస్తున్నాడు. అదివిన డెడ్పూల్ అంటున్నాడు, ఈ షైనింగ్ రాక్స్ని ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టుకో, ఇది నా బేబీ కోసం చేస్తున్నాను, ఇది నేను ఫ్రీగా చేస్తాను. ఇప్పుడు మనం థానోస్ని చూస్తున్నాం. థానోస్ డెడ్పూల్తో చెప్తున్నాడు, డెత్ ఈ యూనివర్స్లో లేకపోవడం వల్ల ఎవరూ చనిపోవడం లేరు, అలాగే డిస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్స్లో ఉన్నవారు స్పేస్లో ఫ్లోట్ అవుతున్నారు. కానీ డెడ్పూల్ థానోస్ చెప్పేది వినడం లేదు, అలాగే తను పాట పాడుతూ ఔటర్ పైన రైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం డ్విండలింగ్ లైట్ ప్లానెట్ని చూస్తున్నాం. ఈ ప్లానెట్లో అందరూ డెత్ని పూజిస్తారు. ఆ తర్వాత డెడ్పూల్ థానోస్తో అంటున్నాడు, ఓయ్ పర్పుల్ ఐస్ క్రీమ్, నువ్వు నన్ను ఇమ్మోర్టల్ ఎందుకు చేశావు. అది విన్న థానోస్ అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నాకన్నా నిన్ను నువ్వు ఎక్కువ ఆశయించుకుంటావు, కానీ నువ్వు చనిపోయి డెత్తో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు, కానీ నేను ఇది జరగనివ్వను, నేను ఎప్పుడూ చనిపోనివ్వను, ఇది నీకు ఒక పనిష్మెంట్. అది విన్న డెడ్పూల్ అంటున్నాడు, ఓహో ఇదా మ్యాటర్, కానీ నాకు డెత్ చెప్పింది నీ సిగ్నల్ టవర్ పైకి లేవడానికి 6 వయాగ్రా టాబ్లెట్స్ని యూజ్ చేస్తావని. కానీ సడన్గా ఒక లేడీ డెడ్పూల్ పైన అటాక్ చేసింది. అలాగే ఇక్కడ నివసించే ప్రజలకు మరియు డెడ్పూల్ అండ్ థానోస్కి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నివసించే ప్రజలని డెడ్పూల్ ఎన్నిసార్లు చంపినా చావడం లేరు. డెడ్పూల్ ఫ్రస్ట్రేషన్తో అంటున్నాడు, ఇది మార్వెల్ కామిక్సా లేక వేరేదా, ఎన్నిసార్లు చంపినా ఎవరు చావడం లేదు, మీలో ఎవరైనా చనిపోండి ప్లీజ్. ఆ తర్వాత థానోస్ అంటున్నాడు, బ్యాటిల్ అయిపోయింది, మనం అందరం ఒకే టీం, మనం అందరం డెత్ని కాపాడడానికి చూస్తున్నాం. ఆ తర్వాత డెడ్పూల్ అండ్ థానోస్ అక్కడి నుండి వెళ్తున్నారు. కానీ అక్కడికి సడన్గా గార్డియన్స్ ఆఫ్ ద గెలక్సీ వచ్చారు. ఆ తర్వాత గార్డియన్స్కి మరియు అక్కడ నివసించే ప్రజలకి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. కానీ వీలు చూసుకొని డెడ్పూల్ అండ్ థానోస్ అక్కడి నుండి పారిపోయారు. కానీ స్టార్లార్డ్ థానోస్ షిప్ పైన అటాక్ చేశాడు. కానీ థానోస్ ఆ అటాక్ నుండి తప్పించుకొని గార్డియన్ స్పేస్ షిప్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత థానోస్ డెడ్పూల్ని అడుగుతున్నాడు, రాక్ వల్ల ఏదైనా తెలిసిందా. కానీ సడన్గా థానోస్ టెంపరేచర్ పెరగడం నోటీస్ చేశాడు. మరోవైపు డెడ్పూల్ మంటల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఈ వ్యక్తిని చూస్తున్నాం. తనని చూసిన డెడ్పూల్ అంటున్నాడు, ఫ్రాన్సిస్ నిన్ను చంపి ఎప్పుడో నరకానికి పంపించాను కదా, మళ్ళీ ఎలా వచ్చావు, ఫ్రాన్సిస్ ఎవరని ఆలోచిస్తున్నారా. ఫ్రాన్సిస్ డెడ్పూల్ పైన ఎక్స్పెరిమెంట్ చేసి తనకు హీలింగ్ ఫ్యాక్టర్ని ఇచ్చాడు. అలాగే ఫ్రాన్సిస్ని మనం డెడ్పూల్ మూవీలో కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్దాం. కానీ సడన్గా థానోస్ ఫ్రాన్సిస్ పైన అటాక్ చేశాడు. అలాగే డెడ్పూల్ని థానోస్ ఫ్రాన్సిస్ దగ్గర నుండి కాపాడాడు. ఇక్కడితో మన ఎపిసోడ్ 1 కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎపిసోడ్ని రేపు నైట్ అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.